Namaskar, you are watching Jansom School All About Maths channel. In this video, we are going to solve a problem on polynomials. Verify that 1, minus 1 and minus 3 are the zeros of the cubic polynomial x cube plus 3x square minus x minus 3 and check the relationship between zeros and the coefficients. Okay, Andy? తెలుగులో చూద్దాం. బహుపదులకు సంబంధించి ఒక సమస్యను సాధిద్దాం. ఒక ఘన బహుపది ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ త్రీ యొక్క శూన్యాలు 1 -1 మరియు -3 అగునని సరిచూడండి. ఇదే విధంగా బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య సంబంధాన్ని సరిచూడండి. ఓకే, ఈ సమస్యలో రెండు పార్ట్లు ఉన్నాయండి. ఫస్ట్ది 1 -1 -3 ఈ మూడు కూడా ఈ ఘన బహుపదికి శూన్యాలని చూపాలి. వీటినే మనం ఈ శూన్యాలనే ఆల్ఫా బీటా గామా అనుకుంటాం. ఇది ఫస్ట్ పార్ట్. అవన్నీ ఈ ఘన బహుపదిలో ప్రతిక్షేపిస్తాం, జీరో వస్తుంది, శూన్యాలని చూపించేస్తాం. ఇంకా సెకండ్ పార్ట్, ఈ బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్యగల సంబంధాన్ని సరిచూడండి. బహుపది గుణకాలు అంటే ఇక్కడండి, ఏ బిసిడి అనుకుంటాం వాటిని. ఎక్స్ క్యూబ్ యొక్క గుణకం, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం, ఎక్స్ యొక్క గుణకం, స్థిర పదం, వాటిని ఏబిసిడి అనుకుంటాం. ఈ శూన్యాలు అంటే తెలుసు కదా, ఆల్ఫా బీటా గామా అనుకుంటాం. వీటి మధ్య సంబంధం మనకు ఆల్రెడీ తెలుసు, అది మనం ఈ ఆల్ఫా బీటా గామా యూజ్ చేసి కట్టుకుంటాం, ఈ సూత్రాన్ని యూజ్ చేసి కట్టుకుంటాం, రెండు సమానమని చూపిస్తాం. ఈ విధంగా రెండు పార్ట్లు సాల్వ్ చేద్దాం. సో ఇన్ దిస్ సమ్ వీ హ్యావ్ టు సాల్వ్ టూ పార్ట్స్. ఫస్ట్ వన్, వెరిఫికేషన్ ఆఫ్ 1 -1 and -3 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. జనరల్లీ దీస్ ఆర్ డినోటెడ్ బై ఆల్ఫా బీటా గామా. అండ్ సెకండ్ వన్, టు చెక్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ టు కోఎఫిషియంట్. హియర్ కోఎఫిషియంట్స్ ఆర్ జనరల్లీ డినోటెడ్ బై ఏ బిసిడి. కోఎఫిషియంట్స్ మీన్స్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ ద కాన్స్టెంట్. ఓకే, రైట్, లెట్స్ మూవ్ టు ద సొల్యూషన్. గివెన్ దట్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ త్రీ. సో ఇచ్చినటువంటి బహుపది P of x equal to same x cube plus 3x square minus x minus 3. First chodam, to verify the 1 -1 and -3 are zeros of P of x. Okay. Telugulo 1 -1 మరియు -3 P of x కి శూన్యాలని సరి చూడండి. సో వీటిని ఆల్ఫా బీటా గామా అనుకున్నాం కదా, ఇవి ఇందులో సబ్ ప్రతిక్షేపిస్తాం. P of x బదులుగా 1 -1 -3 మనం ప్రతిక్షేపిస్తాం. వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 1 -1 and -3 ఇన్ పి ఆఫ్ ఎక్స్. ఓకే, జీరోస్ వస్తుంది, జీరో వస్తే శూన్యాలు అంటాం, లేకపోతే లేదు. సో ఫస్ట్ ఆల్ఫా తీసుకుందాం. సో ఆల్ఫా ఈక్వల్ టు 1, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పి ఆఫ్ 1 ఈక్వల్ టు 1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ -1 -3 అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ రాసుకున్నాం. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 3 1 3. సో -1 -3. సో -3 + 3 క్యాన్సిల్ అవుతాయి, +1 - 1 క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ 0 వస్తుంది, ఆర్ 4 - 4 = 0. ఓకే, సో హియర్ వీ రీచ్డ్ పి ఆఫ్ 1 = 0. సో 1 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్, బీటా తీసుకుంది, -1 సబ్స్టిట్యూట్ చేసి చేద్దాం. సో పి ఆఫ్ -1 = -1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -1 స్క్వేర్ - -1 -3. సో -1 క్యూబ్ మీన్స్ -1, 3 ఇంటూ -1 స్క్వేర్ 3, -1 ప్లస్ కాబట్టి +1, లాస్ట్ వన్ ఈజ్ -3. సో హియర్ ఆల్సో వి గెట్ 0. సో క్లియర్లీ -1 ఈజ్ ఆల్సో 0 ఆఫ్ ద పాలినామియల్. -1 కూడా
ఇచ్చినటువంటి ఈ బహుపదికి శూన్యమవుతుంది. అదేవిధంగా మైనస్ త్రీని కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే పి ఆఫ్ మైనస్ త్రీ ఈక్వల్ టు మైనస్ త్రీ హోల్ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ అండ్ మైనస్ త్రీ. సో మైనస్ త్రీ క్యూబ్ అంటే మనకి మైనస్ 27 అవుతుంది. త్రీ స్క్వేర్ అంటే 9, 9 త్రీ జా 27. సో మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ఇది ప్లస్ 3, సేమ్ మైనస్ 3. సో మైనస్ 27 ప్లస్ 27 క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అయితే మనకి 0 వస్తుంది. సో ఇక్కడ మైనస్ 3 కూడా పి ఆఫ్ ఎక్స్కి ఒక శూన్యం అవుతుంది. సో మైనస్ 3 ఆల్సో వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఓకే, ఫస్ట్ పార్ట్ అయిపోయింది మనకి. 1, మైనస్ 1 అండ్ మైనస్ 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. 1, మైనస్ 1 మరియు మైనస్ 3లు పి ఆఫ్ ఎక్స్ యొక్క శూన్యాలు అవి. ఓకే, ఇప్పుడు సెకండ్ పార్ట్ మనం నిరూపించాలి. ఏంటది ఈ శూన్యాలకి ఈ బహుపది యొక్క గుణకాలకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మనం చెక్ చేయాలి. ఓకేనా, నౌ వీ హ్యావ్ టు చెక్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ టు కోఎఫిషియంట్ ఆఫ్ దిస్ పాలినామియల్. దానికంటే ముందు ఏంటి రిలేషన్ ఒకసారి మనం రాసుకుందాం. ఓకే, సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జనరల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అని తీసుకుంటాం జనరల్గా. సో ఇందులో ఇచ్చినటువంటి రిలే మనకి సూత్రం ఏంటి, ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మీన్స్ సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, అంతే కదండి. సో మైనస్ బి బై ఏ, ఇక్కడ బి అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం, బై ఏ అంటే ఎక్స్ క్యూబ్ యొక్క గుణకం. ఇక్కడ మూడు ఫార్ములాస్లో ప్రతి ఫార్ములాలోనూ హారంలో మనకి ఏఏ వస్తుంది, డినామినేటర్లు ఎప్పుడు కూడా ఏఏ వస్తుంది. సో మూలాల మొత్తం లేదా శూన్యాల మొత్తం సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఓకే, బి మీన్స్ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఎట్ ఏ టైమ్. ఓకే అండి, సమ్ ఆఫ్ రూట్స్ టేకెన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఎట్ ఏ టైమ్, ఇది మూలాల లబ్ధాల మొత్తము ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ. సి అంటే ఎక్స్ యొక్క గుణకం, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఓకే అండి, నెక్స్ట్ థర్డ్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మూలాల లబ్ధము ఈక్వల్ టు మైనస్ డి బై ఏ అవుతుంది. ఇక్కడ డి అంటే స్థిర పదం, కాన్స్టెంట్ టర్మ్ బై ఏ. ఇక్కడ ఏ ఏ పదం ఉంటే దానికి నెగిటివ్ వచ్చేస్తుంది. ఓకే, ఏ నెంబర్ ఉంటే దానికి గుర్తు మారి ఇక్కడికి వస్తుంది. సో ఇవి అవ్వాలండి. మనం నెక్స్ట్ ఇచ్చినటువంటి ఆల్ఫా బీటా గామాని యాడ్ చేస్తూ ఈ విధంగా ఉన్నాయో లేదో సరి చూస్తాం అంతే. సో వెళ్దాం సమ్లోకి, సెకండ్ సమ్లోకి. టు చెక్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఓకే, బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధాన్ని సరిచూడండి. ఓకే, ఇచ్చినటువంటి బహుపది రాసుకుంటాం పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3. ఇక్కడ బహుపది గుణకాలని మనం రాసుకోవాలి కాబట్టి ఒకసారి కంపేర్ చేద్దాం. కంపేరింగ్ పి ఆఫ్ ఎక్స్ విత్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి, ఇది బహుపది యొక్క సాధారణ రూపం, వర్గ బహుపది యొక్క సాధారణ రూపం. ఓకే అండి, జనరల్ ఫామ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ అండి ఇది. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది, ఎక్స్ క్యూబ్ యొక్క గుణకం. ఓకే, బి ఈక్వల్ టు 3 అవుతుంది, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం. సో సి ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది, ఎక్స్ యొక్క గుణకం. సో డి అనేది స్థిర పదం అవుతుంది. ఓకే, ఏ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అండ్ బి ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ సి ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అండ్ డి ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్. ఓకే అండి, సో ఇదా తెలుగులో కూడాను. ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ రూట్స్ కడదాం. ఆల్ఫా బీటా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కట్టుకుందాం. ఇది తెలిసిది యాక్చువల్గా మీకు ఆల్ఫా అంటే 1, బీటా అంటే మైనస్ 1, గామా అంటే మైనస్ 3, ఇవి రూట్స్ ఇవి. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుంది, 1 ప్లస్ మైనస్ 1 ప్లస్ మైనస్ 3. దాన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి 1 మైనస్ 4 ఈక్వల్ టు మైనస్ 3 అవుతుంది.
सो इत मन की फार्मला अला चूडा इपड़े अनुकुन्नां कदा आल्फा प्लस बीटा प्लस गामा अंटे एला उंडाली एम अव्वालंडी माइनस बी बाय ए अव्वाली सो अवुतुंदो लेदो चूद्दाम इक्कड बी अंटे एंटि 3 सो ई आल्फा प्लस बीटा प्लस गामा एम अव्वालंटे माइनस बी बाय ए अंटे माइनस 3 बाय 1 अव्वाली अवुतुंदा लेदा चूडंडि माइनस 3 ని మనం ఆ విధంగా రాసుకోవచ్చా లేదా చక్కగా రాసుకోవచ్చు అంతే కదా माइनस 3 बाय 1 కాబట్టి ఫస్ట్ రిలేషన్ సాటిస్ఫై అయిపోయిందండి సెకండ్ రిలేషన్ చూడండి ఇది మూలాల లబ్దాల మొత్తం ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు అవన్నీ ప్రతి 2 టర్మ్స్ 2 రూట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేసడమే 1 ఇంటూ మైనస్ 1 ఈ విధంగా సో దాన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి మైనస్ 1 ప్లస్ 3 మైనస్ 3 చివరికి ఏమొచ్చేది మైనస్ 1 వస్తుంది సో ఫార్ములా మనకు తెలుసు కదండి దాన్ని ఏమంటాం మనం సి బై ఏగా రాసుకోగలగాలి రాసుకోగలమా లేదో చూడండి సి అంటే ఎంత ఇక్కడ మైనస్ 1 ఏ అంటే ఎంత 1 కాబట్టి మైనస్ 1 బై 1 గా రాయగలమా లేదా మైనస్ 1 ని క్లియర్గా రాసుకోవచ్చు కదండి మైనస్ 1 బై 1 గా ఓకే రాసుకోగలిగాం కాబట్టి ఈ రెండవ ఫార్ములా కూడా వెరిఫై అయిపోయింది మూడో చూడండి మూలాల లబ్దం శూన్యాల లబ్దం సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు అంటే ఈ మూడు మల్టిప్లై చేస్తాం చేసినట్లయితే ఏమొచ్చింది మనకి 3 వచ్చింది సో ఫార్ములా ఏంటి ఆల్ఫా బీటా గామాకి మైనస్ డి బై ఏ కదా అంటే ఇప్పుడు దీన్ని మైనస్ డి బై ఏ గా రాయగలమా లేదో చూసుకోండి డి అంటే ఏంటి ఇక్కడ మైనస్ 3 దీనికి నెగటివ్ రావాలి మైనస్ 3 కి నెగటివ్ వస్తే ప్లస్ 3 అవుతుంది ప్లస్ 3 బై ఏ అంటే 3 బై 1 అంటే 3 సరిపోయింది కదా అంటే దీన్ని ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు మైనస్ ఆఫ్ మైనస్ 3 బై 1 క్లియర్ మైనస్ కు మైనస్ పెడతామండి డి అంటే ఇక్కడ మైనస్ 3 సో మైనస్ 3 బై 1 ఓకే ఇది కూడా చెకింగ్ అయిపోయిందండి ఇది ధన్యవాదాలు షేర్ చేయండి లైక్ చేయండి